రాజసుధా ఛానల్ కి స్వాగతం. మరి నెక్స్ట్ నంబర్ 4, 13, 22, 31 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి 2017 న్యూమరాలజీ ప్రకారం హేమలంబి నామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మరి 4 నంబర్ కి కూడా చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. మరి లాస్ట్ ఇయర్ చాలా పెండింగ్ లో పడిపోయిన పనులన్నీ కూడా ఈ ఇయర్ చాలా వరకు మెటీరియలైజ్ అవుతాయి. అయితే ఎవరికైతే వివాహాలు కాకుండా ఉండిపోయారో చాలా వరకు దగ్గర వరకు వచ్చి మ్యాచెస్ అన్నీ మైనస్ అయిపోయి లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఏదో కలవలేదనో జాతకాలు కలవలేదనో మైనస్ అయిపోయిన వాళ్ళందరికీ ఈ 4, 13, 22, 31 డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ 2017 న్యూమరాలజీ ప్రకారం హేమలంబి నామ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉంది. మరి ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ ఈ సంవత్సరంలో సెటిల్ అయిపోతాయి. అలాగే చాలా వరకు ఫారెన్ ఛాన్సెస్ అంటే కెనడాకి కానీ ఆస్ట్రేలియా కానీ ఇలా ఫారెన్ ట్రయల్స్ చేస్తున్న వాళ్ళందరికీ చక్కటి అవకాశాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఇయర్లో. అలాగే అనుకోకుండా సడన్గా ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్లో. 2017 ఆగస్ట్ సెప్టెంబర్లో 4, 13, 22, 31 డేట్లో పుట్టిన వాళ్ళకి చక్కటి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇయర్లో మీరు చాలా ఈగర్గా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తే చాలా మంచి శుభవార్తలు వస్తాయి. కాబట్టి 4 డేట్లో పుట్టిన వాళ్ళకు కూడా 2017 న్యూమరాలజీ ప్రకారం హేమలంబి నామ సంవత్సరం చాలా లక్ తెచ్చి పెడుతుంది. మరి 4 డేట్లో పుట్టిన వాళ్ళు ఇయర్లో ఏ కలర్స్ వేసుకుంటే బ్రైట్గా మీరు అనుకున్న వర్క్స్ అన్నీ పాజిటివ్గా మూవ్ అవుతాయో తెలుసుకుందాం. ఈ 2017లో 4, 13, 22, 31 డేట్లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వాడాల్సిన కలర్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఎక్కువగా వాడటం వల్ల అలాగే గ్రే కలర్ ఎక్కువగా వాడటం వల్ల మీరు అనుకున్న వర్క్స్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మనం చెప్పుకున్నాం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్స్లో మంచి పాజిటివ్ వార్తలు వింటారు, అది మీ లైఫ్కి చాలా టర్నింగ్ ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది ఎవరైతే స్పెక్యులేషన్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారో కొంతవరకు మీ షేర్స్ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 4 డేట్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా హేమలంబి నామ సంవత్సరం అలాగే 2017 చాలా లక్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.